వర్షం పడితేనండి ఈ మార్గం గుండా వెళ్తానికి అసలు వీలుండేదే కాదండి. కలెక్టర్ శ్రీ హిమాన్సి శుక్ల గారి సౌజన్యంతో అండి ఈ వారధి నిర్మించడం అయితే జరిగిందండి. ఈ వారధి నిర్మించిన కాడి నుంచినండి అటు ఇటు వెళ్ళటానికి రోడ్డు మార్గం అయితే కొంచెం అనువుగా ఉందండి. ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోయింగ్ ఏ విధంగా ఉందో ఇక్కడ. హాయ్ అండి, నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు అప్పన పెళ్ళి అనే గ్రామం వెళ్తున్నా. ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో తీశాను, అప్పుడు మీద ఇంకా ఎక్కువ ఉధృతగా ఉందంట వరద. ఏంటంటే ఇంకా బీ దొడ్డవరం అయ్యాను, వీలైతే అటు కూడా వెళ్ళి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో వరద అనేది. ఇంకా వెళ్ళి కొద్దీ ఇంకా ఈ స్పేస్ కూడా లేదండి, మొత్తం అంతా కూడా చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, వరద ఉధృత కూడా బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడే రోడ్డు కనిపించట్లేదంటే ఎదరికి వెళ్ళి కొద్దీ ఏ విధంగా ఉందో అనేది చూద్దాము. చాలా దారుణంగా ఉంది, ఎందుకంటే మొత్తం ఎటుదుగుడ్డు దగ్గర అయితే ఆపేస్తున్నారండి, టాటర్ మీద తీసుకెళ్తున్నారు, గ్రామస్తుల్ని తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు, బళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళట్లేదు అన్నమాట. చూద్దామండి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది గ్రామం, ఏ విధంగా ఉంది మొత్తం ఈ రూట్ అంతా కూడా ఏ విధంగా ఉంది అనేది మీకు చూపెడతాను. మీరు ఎవరైనా కూడానండి వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటే చేయొచ్చండి, కిరాణా రూపంలో కానీ కూరగాయల రూపంలో కానీ సహాయం చేయొచ్చండి. ఇక్కడికి వస్తే కనుక టాటర్ మీద గ్రామంలోకి అయితే తీసుకెళ్తారండి. కూలి పని చేసుకుంటేనే కానీ పూట గడవని వాళ్ళు చాలా మంది ఉన్నారండి, మీ ఒక్క సహాయం అయితే వాళ్ళకి ఒక పూట అయితే కొడుపు నింపుతుందండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కనుక వెళ్ళొచ్చండి లోపలికైతేనే. మనకి నీటిలో ఉండే ఇల్లులు కూడా చాలానే ఉన్నాయండి, ఒక మీ సహాయం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అప్పని పెళ్ళినండి మీది ఎలా ఉందండి లోపల? సంవత్సరంలో అవుతుందండి వరద? ఈసారి రెండు సార్లు వచ్చింది ఈసారి. ఎలా ఉంటారండి లోపల? వచ్చి వెళ్ళటం అయ్యి చాలా ఇబ్బంది కదా. అసలు రోడ్డు తెలియట్లేదు నిజంగా, కొత్త వాళ్ళు వస్తే మొత్తం ఎటు గట్టి లోపలికి వెళ్ళిపోతారట. ఇంక ఇటే మసలుతారు మీరు మొత్తం అంతా? ఇంకేం తెచ్చుకోవాలన్నా సెంటర్కి వెళ్ళాలి, చాలా కష్టమండి. అలాగా ఇక్కడ దారం దాటి వెళ్తానుకండి ఇలాగట్టు పెదపట్నం. పెదపట్నం ఏంటి పెదపట్నం ఇంకా? ఓహో మరి ఇలా వస్తున్నారు. ఓహో ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ వరద తెచ్చిన కష్టాల గురించి ఎన్ని చెప్పినా తక్కువేనండి. మనకి ఈ వరద ప్రవాహం చూడటానికి చాలా భయంకరంగా ఉందండి, కానీ ఇక్కడ ప్రజలు ఈ వరద నీటిలోనే జీవనం అయితే సాగిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన బి దొడ్డవరం, అప్పనపల్లి, పెదపట్లంక ఈ మూడు గ్రామాలకు వెళ్ళాలంటే ఈ రోడ్డు మార్గంగానే ప్రయాణించాలండి. ఈ మూడు గ్రామాలకి వెళ్ళటానికండి మరో మార్గం కూడా ఉందండి, కొండల అంచంతదారండి. కాదంటేనండి అక్కడ వరద ప్రవాహం బాగా ఎక్కువగా ఉందండి, అందుకోసం మొత్తం వెళ్ళే మార్గం అంతా కూడా తాత్కాలికంగా నిలిపివేశారండి. మనకి వరద తగ్గేంత వరకు ఆ మార్గం గుండా వెళ్తానికండి ప్రవేశం అయితే లేదు.
చూస్తున్నారు కదండి ప్రయాణం అంతా కూడా ఇలాగా ట్రాక్టర్ల మీద కొనసాగుతున్నారండి. అటు నుంచి ఇటు వెళ్ళాలని ఇటు నుంచి ఇటు రావాలన్నా కూడా ఇలా ట్రాక్టర్ల మీదే వెళ్ళాలి. అక్కడ గ్రామస్తులు చెప్పేది ఏంటంటేనండి, మాకు వాటర్ అయ్యి తాగడానికి సదుపాయాలు అయ్యి లేవు అని చెప్పేసి చెప్తున్నారండి. చూస్తున్నారు కదా, ఎవరన్నా ఏదైనా సాయం చేయాలనుకుంటేనండి ట్రాక్టర్లు అయితే వెళ్తున్నాయి. ఒకవేళ వాటర్ టిన్స్ పంపాలన్నా వాళ్ళకి ఇంకేమైనా కూడా హెల్ప్ చేయాలనుకుంటే కనుక ట్రాక్టర్ మీద వెళ్ళి ప్రయాణించి కూడా చేయొచ్చండి. చూస్తున్నారు కదండి ఇక్కడ ఇల్లు ఏ విధంగా మొత్తం అంతా కూడా చుట్టుముట్టింది గోదావరి. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇల్లు, అంటే వాళ్ళు అటు ఇటు తిరగాలన్నా కూడా మోకాళ్ళు పైబండ్లు ఒత్తుటి మొత్తం అటు ఇటు కూడా వెళ్ళాలండి. మనకి వెళ్ళి కొద్దీ కూడా వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా ఉండడం తప్ప తగ్గట్లేదండి. వెళ్ళే మార్గం అంతా కూడా చూస్తున్నారు కదా అసలు కనిపించట్లేదు, అసలు రోడ్డు ఏదో తెలియట్లేదండి, తోటలు ఏదో తెలియట్లేదు, మొత్తం అన్నీ కూడా ఎలా ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. ఇంకేంటంటేనండి మొత్తం ఒక అంచనా ప్రకారం వెళ్తున్నాం అంతేనండి, మాకు కూడా తెలియట్లేదు ఇక్కడ రోడ్డు ఏ విధంగా ఎక్కడుంది అనేది మొత్తం అంతా కూడా. ఎందుకంటేనండి ఒక అడుగు అటు ఇటు ఇట్టినా కూడా మొత్తం అంతా కూడా ఒక గుంట కింద ఉంటుందండి, ఇవన్నీ పొలాలు కదా, మొత్తం అంతా కూడా బాడీ బంద్ అండి, స్లిప్ అవ్వచ్చు. మేము వెళ్ళి మార్గం అంతా కూడా సిమెంట్ రోడ్ అనమాట. ఏంటంటే ఒక అంచనా మీద వెళ్తున్నాము. చూస్తున్నారు కదా మొత్తం ఇల్లు చుట్టూరు కూడా ఎలాగా గోదావరి వరద అనేది మొత్తం ఉందని చూస్తున్నారు కదా. నిజంగా చాలా ఇబ్బంది పడతారండి లంక గ్రామ ప్రజలు. గమ్మున వరద తగ్గిపోవాలని కోరుకుందామండి అందరం. ఎందుకంటేనండి చాలా ఏరియాస్ లో అయితే వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. ఏమైనా వచ్చి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, మొత్తం అటు ఇటు కూడా చాలా జాగ్రత్తగా అండి. చాలా ఉద్రత అయితే బాగా ఎక్కువగా ఉంది, ఫ్లోటింగ్ అయ్యాను. ఎందుకంటే పళ్ళు కూడా ఆపేయారండి, ట్రాక్టర్ మీద పంపుతున్నారు. మీరు ఏంటంటే వాళ్ళ మాటలు కూడా ఎన్ని కొంచెం ట్రాక్టర్ మీద రావడం మ్యాటర్, బైక్ మీద అటు ఇటు తిరగడం వల్ల చాలా ఇబ్బంది చూస్తున్నారు కదా. చాలా బాగుంది ఫ్లోటింగ్ అయితే నీకు అప్పుడు అంతా కూడానండి. వాళ్ళ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బోట్ ఉన్నట్టు ఉండకపోవచ్చు కానీ ఫ్లోటింగ్ మీద ఎక్కడ లాగే చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. ఈ వరుస వరదల వల్ల స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, వ్యవసాయదారులు పొలం పనులకు వెళ్ళడానికి కానీ వీలు లేకండి. జలజీవనం ఎక్కడికక్కడే స్తంభించిందండి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకునండి, వరద ఇంకెక్కడ పెరిగిపోతుంది అని చెప్పేసి చాలా భయంతో జీవిస్తున్నారండి ప్రజలంతా కూడా. వరద నీటితో పాటు కొట్టుకొచ్చిన చెత్త చెదారం అలాగే గురపడెక్కతోటండి పంట పొలాలు ఉద్యానవన తోటలు ఇల్లు సమస్తం బురదమయంగా మారిపోతుందండి.
మీదేవరు బ్రో? ఎక్కడైనా నాన్న చేస్తున్నారా? ఎప్పటి నుంచి ఉందో వరద ఇలాగా నెల నుంచేనా? లోతు ఏంటి అక్కడ? లోతు ఎక్కువ ఉంది అక్కడ. నాకు మొబైల్ పెట్టండి. ఈ వరద తగ్గిన తర్వాత అండి సిమెంట్ ఇల్లు అయితే కడుక్కుంటే పోతాయండి, కాదంటే ఇలా తోటగిల్లు అయితేనండి అలుకున్న మట్టి అంతా కూడా కొట్టుకుపోతుంది అండి. చాలా ఇబ్బంది పడతారు. వరద తగ్గిన తర్వాత విష జ్వరాలతో చాలా మంది హాస్పిటల్ పోలు కూడా అవుతారండి. చాలా ఇబ్బంది అండి వరద వచ్చినప్పుడు. వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది మీకు చూపెడతాం కోసం ఇందాకంతా కూడా 3-4 కిలోమీటర్ల వరకు నడిచి వచ్చామండి. కాదంటే ఇప్పుడు రిటర్న్ జర్నీ అనేది ట్రాక్టర్ మీద వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లోటింగ్ అయ్యి ఏ విధంగా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడాని. ట్రాక్టర్ కూడా చాలా ఇబ్బంది పడుతూ వెళ్తుందండి. నిజంగా బైక్స్ అయితే ఇంకా చాలా ఇబ్బంది. మా ఎదుర్కొండ ఏంటంటే ఒక అతను కూడా బైక్ మీద వెళ్తా పడ్డారండి, పడితే కొంచెం అవన్నీ తీయటమని అలా చేశారనమాట. సో మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా బైక్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ట్రాక్టర్ ఉంది కాబట్టి ఈ ప్రయాణాన్ని ట్రాక్టర్ ప్రయాణాన్ని ఉపయోగించుకోండి, ఎందుకంటే చాలా మటుకు సేఫ్ అనమాట. ఎందుకంటే బండి అయ్యి కొట్టుకెళ్ళినా కూడా చాలా ఇబ్బంది పడతారండి, తీయటం అయ్యి కొంచెం కష్టంగా ఉంటుంది. అదొకటిని పిల్లలు అయ్యి కూడా స్నానాలు చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియోను ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని వరద వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరి ఇలానే సపోర్ట్ చేయండి.